ఎక్కడ చిన్న బ్యాడ్ నేమ్ ఇండస్ట్రీలో. ఉద్దండ పిండ గండ పేరుండాలు ఉన్నారు కదా సార్, నటులు అది అంత అంతమందిని చూసిన వ్యక్తే కదా మీరు. చూసిన కాదు, షహబాజ్ అనిపించుకున్నాను తప్ప ఏ వాడొకళ్ళు వచ్చా అనిపించుకున్నానా? ఇప్పటికి ఈ రోజుకి ఇంకా నా తోటి వాళ్ళకు కొంత బ్యాడ్ ఉంది, నాకు లేదు. కనుక తప్పు చేస్తే ఓకే, తప్పు చేసింది నువ్వు, మళ్ళా దాన్ని కప్పిపుచ్చుకోవడానికి బాబుమ్మ తప్పు. సో బావగారు బుజ్జగింపులకు లొంగన్ అంటారు. అంటే ఆ సబ్జెక్ట్లో నాకు అక్కర్లేదు, పాలిటిక్స్ అక్కర్లేదు బ్రదర్. టీవీ సీరియల్ చూసుకొని బతకగలను, నాకు టీవీ సీరియల్గా కూడా నాకు బ్రహ్మాండమైన డబ్బులు ఇస్తారు. నేను ఇప్పుడు దీని అడ్డగోలుగా నేను మంచి క్యారెక్టర్స్ రావట్లేదు. ఇంతకుముందు కథకు లింక్ అయ్యి ఉండేది మా క్యారెక్టర్స్. మామగారు తీసుకోండి, బావమ్మారు తీసుకోండి, దేవి తీసుకోండి, అమ్మవారు తీసుకోండి, సీతారతం గారి అబ్బాయి తీసుకోండి, ఏ సినిమా తీసుకున్న కథకు లింక్ అయ్యి మా కథ రాసేటప్పుడే బాబు మోహన్ కోట బ్రహ్మానందం అని రాసేవాళ్ళు మా క్యారెక్టర్. మీది కోట గారి మంచి పేరు కదా సార్. కథలో ఉండేది, ఇప్పుడు అట్లేదండి. కామెడీ ట్రాక్, నలుగురు ఏదైనా మాట్లాడుకుంటే మీరు మాట్లాడుకుంటే నవ్వు వస్తే తీస్తాం అంటున్నారు. ఇట్లాంటి క్యారెక్టర్లు వేస్తే డబ్బు కోసమా బాబు మోహన్కి ఇంత కక్కోరితే ఇంత పెద్ద పదవి చేసి మంచి క్యారెక్టర్ ఏదైనా వేయొచ్చు కదా అని అంటారేమోనని మాత్రమే నేను సినిమాలో నటించట్లా. ఓకే, ఇక బీజేపీ పార్టీ ఫైనల్గా, బీజేపీ పార్టీ ఖచ్చితంగా విజయ బావుట ఎగరవేయగలదన్న ధీమా వ్యక్తం చేయాలి. 200% ఈవీఎంలతో దొంగతనాలు గింగతనాలు చేయకపోతే విచ్చడవిలుగా డబ్బులు పోలీసు వాళ్ళతోనే పంచిపిస్తున్నారు, అసలు కోట్లకు కోట్లు పంచుతున్నారు. మరి ఇవన్నీ ఏమైనా ఇవన్నీ ఏమైతాయో తెలియదు. రేపు ఒక్కరోజు ఉంది, ఎల్లుండి రేపు రేపు నైట్ వరకు కాపాడగలుగుకుంటే వాళ్ళని కంట్రోల్ చేయగలిగితే, కానీ వాళ్ళదే రాజ్యం, వాళ్ళ పోలీసులు, వాళ్ళ అధికారులు, వాళ్ళ ఈవీఎంలు, వాళ్ళు సృష్టించుకున్న ఈవీఎంలు అయ్యి కనుక ఏం జరుగుద్దో తెలియదు. కానీ ప్రజలు మాత్రం బ్రహ్మరథం పట్టారు, 100% కరెక్ట్. మీరుగా కూడా టీవీలలో చూశారు, 100% కరెక్ట్. కనుక ప్రజాభిమానం ఉంది, పంట పండగానే కాదండి, ఆ పంటని తెచ్చి గోడౌన్లో వేసుకున్నప్పుడు లెక్క. ఇప్పుడు గోడౌన్లో ఇప్పుడు పంట విస్తారంగా పండి ఉంది, ఓటర్స్ రెడీగా ఉన్నారు గెలిపించడానికి, కానీ వాళ్ళని ఎటు తిప్పుతారో, ఏం చేస్తారో, ఏ భయభ్రాంతులకు గురి చేస్తారో, ఓటు వేయకుండా చేయాలని కొన్ని గ్రామాలను డిసైడ్ చేసినట్టు వాళ్ళు. ఈ మల్లన్న సాగర్ విషయంలో ప్రభుత్వానికి ఎదురు తిరిగిన కొన్ని ఊర్లు ఉన్నాయి, 100% ఈ గవర్నమెంట్కి ఓటేయరు. మా భూములు అయ్యి, మా నష్టపరిహారం ఏది, మా బతుకులు ఎట్లా అయిపోయినాయి అని ఏడ్చేటోళ్ళు, జైళ్ళల్లో పెట్టబడ్డోళ్ళు, వాళ్ళు ఓటేయరు. కనుక ఆ ఊర్లనే ఓటు వేయకుండా బైకాట్ చేయించాలని అధికారులతో ఒక ప్లానింగ్ జరుగుతుందట, నాకు నాకు నిన్న తెలిసింది. ఇవన్నీ చేసినప్పుడు మరి ప్రజలు అది ఎట్లయిద్దో ఏమైద్దో మేము చెప్పినాం కదా, ప్రధానమంత్రి గారు తలుచుకుంటే నేను ఒక దగ్గర స్పీచ్ ఇస్తూ, తమ్ముళ్ళు భయపడతారా మీరు, ఇదే ఈ పోలీసు జరిగిన ఆ తెల్లారి ఒక దగ్గర మాట్లాడుతూ, ప్రధానమంత్రి ఇట్లా అట్ట చూస్తే ఉంటుందా గవర్నమెంట్ అన్న, ఏమి విజిల్సు క్లాప్సు. కనుక ఇక నన్ను మించి ఇక నన్ను ఎవడేం చేయలేడు అని నన్ను విర్రవీగితే, ప్రధానమంత్రి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, మా వాళ్ళకి అన్యాయం దగ్గర ఊరుకుంటారండి, ఎక్కడ ఏం చేయాలనో చేయగలరు. కానీ ఉత్తములు కనుక నిజ నీలాంటి వాడు, నీలాంటి క్యారెక్టర్ కనుక ఆ పొజిషన్లో ఉంటే అసలు మొత్తం ఇళ్లలోకి పోయి ఓట్లు వేయించుకొని వచ్చి తెచ్చుకో ఓట్లు వేసిండని అనిపించుకునేవాళ్ళు. కానీ మా ప్రధానమంత్రి గారు ఆ క్యారెక్టర్ కాదు కనుక బతికిపోయారు. ఇప్పటికైనా ఏం జరుగుద్దో, వీళ్ళు ఇట్టనే అరాచకాలు చేస్తే, ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తే ఏమైనా జరగవచ్చు. ఖచ్చితంగా మీ మనోభీష్టం నెరవేరాలని కోరుకుంటున్నాం సార్. ఆల్ ద బెస్ట్ టు బీజేపీ. ఇది బాబు మోహన్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ.